ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1166 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సుకర్ణి సర్కర్ తన శాలువాని విదిలించగా అందులో నుంచి కోతి ముఖం ఉన్న మాస్క్ జారి కింద పడుతుంది. వెంటనే అలా ఆవేశంగా, అసలు ఇది నా శాలువాలోనికి ఎలా వచ్చింది, ఎలా సంభవం, అంటే ఇదంతా ఈ బైరాగి చేస్తున్న కుట్రనే అని కోపంగా అంటారు. వెంటనే, సాయి ఇది నీ శాలువాలోనికి ఎలా వచ్చింది అనేది కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు అది నీ శాలువాలో ఉంది కాబట్టి అది నీకే తెలిసి ఉండాల్సి ఉంటుంది కులకర్ణి సర్కార్జీ. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా ఆ కోతి ముఖం ఉన్న వ్యక్తి కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఇది తెలీదు అన్నట్టయితే, ఈ చురహాస్ ఇంట్లో ఏదైతే కోతి ముఖం దొరికిందో అది కూడా అతనికి తెలియకుండానే ఎవరో ఒకరు పెట్టి ఉండి ఉండొచ్చు కదా అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, హా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీవే నీ యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి ఖచ్చితంగా దీన్ని నా శాలువాలోనికి వచ్చేలాగా చేశావని నాకు అనిపిస్తుంది అనగా, వెంటనే సాయి చూడండి, ఇది మీరు అనుకుంటున్నట్టుగా నేనేమి చేసింది లేదు. మీరు చెప్పారు కదా ఈ చురహాసే ఆ యొక్క కోతి ముఖం ధరించి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అని. ఖచ్చితంగా మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అతనే ఇలా చేస్తున్నాడని చెప్పడానికి? మీరు ఎవరైనా నిరూపించగలుగుతారా? ఖచ్చితంగా ఎవరో ఒకరే ఈ యొక్క కోతి ముఖం ఉన్న మాస్క్ ధరించి అతని మీదకి ఈ నేరం నెట్టివేయాలని ప్రతిరోజు ఇలా ఇటువైపు వచ్చి ఈ యొక్క మాస్క్ని ఇతని ఇంట్లో వేయడం కానీ ఈ చుట్టుపక్కల పడివేయడం కానీ చేసి ఉండొచ్చు కదా. ఈ చురహాస్ మీదే నేరం నెట్టివేయాలని ఆ పిల్లవాన్ని పట్టుకువచ్చి ఉండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనగా, వెంటనే అలా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, చూడు బైరాగి, నీవు ఒక నేరస్తుడిని తప్పించడం కోసమే ఇలా చేస్తున్నావు అని అంటారు. ఇంతలో అలా పక్కనే ఉన్న చందు, నాకు అనిపిస్తుంది ఏమిటి అంటే సాయి ప్రతి ఒక్కసారి అందరికీ న్యాయం జరిగేలాగా మాట్లాడతారు కాబట్టి తప్పకుండా సాయి చెప్పిన దాంట్లో ఇప్పుడు సత్యం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఈ చురహాస్కి ఇందులో ఎటువంటి సంబంధం లేకుండానే ఇదంతా జరిగింది అని మాకు అనిపిస్తుంది అని అంటారు. ఇంతలో సాయి చూడండి, రేపు రాత్రి మీకు అసలు విషయం తెలుస్తుంది. అసలు ఎవరు ఈ కోతి ముఖం ధరించి గ్రామస్తులు అందరినీ భయాందోళనకి గురి చేయగలుగుతున్నారు ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. అర్ధరాత్రి సమయానికి అందరూ ద్వారకామాయ వద్దకు చేరుకోండి, నిజానిజాలన్నీ బయటపడతాయి అని అంటారు. వెంటనే అలా భీమా, చందు అందరూ రేపు రాత్రి ఏ పని పెట్టుకోకుండా అందరం ద్వారకామాయ వద్ద ఎదురు చూద్దాము అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో, అసలు ఈ బైరాగి ఏం చేయబోతున్నాడు, రేపు రాత్రి అసలు నిజాన్ని ఎలా బయటపెట్టగలుగుతాడు, అసలు ఇది నిజంగా సంభవం అవుతుందా అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరుగా అలా వెళ్ళిపోతారు. మరుసటి రోజు రాత్రి సమయానికి అందరూ ద్వారకామాయ వద్దకు చేరుకుంటారు. ఇంతలో అలా ఒక్కొక్కరు, అసలు ఈరోజు అర్ధరాత్రి సమయానికి సాయి ఎవరు ఈ పని చేశారు అనేది బయటపడుతుంది అన్నారు కదా, ఎవరై ఉంటారో అని అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండగా, ఇంతలో భీమాతో, ఏమిటి సాయి అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పారు కానీ ఇక్కడ సాయియే లేరు, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని అడుగుతారు. వెంటనే భీమా, సాయి చెప్పారు కదా మనకి రాత్రి సమయానికి తెలుస్తుంది అని, ఎంతో సమయం లేదు, ఇంకా కొంత సమయమే ఉంది కాబట్టి మనం వేచి చూద్దాము అని అంటారు. ఇంతలో పక్కనే ఉన్న తాత్య అలా చూడండి అంటూ ఉండగా, అలా బస్తీలోని వాసులు కూడా దీపాలు తీసుకుని అక్కడికి చేరుకుంటారు. అసలు ఆ కోతి ముఖం ధరించిన వ్యక్తి ఎవరై ఉంటారా అని అందరూ తెలుసుకోవాలని అలా కుతూహలంతో వేచి ఉంటారు. ఈరోజు ఆ వ్యక్తి తెలియడం ఆలస్యం అతన్ని వదిలిపెట్టేది లేదు, చంపడానికైనా వెనకాడేది లేదు, అతను మన అందరినీ ఇబ్బంది పెట్టాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఖచ్చితంగా మన అందరం కలిసి తగిన శిక్ష విధించి తీరాల్సిందే అని అలా కోపంతో అందరూ రగిలిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మహల్సపతి గారు, సాయి మీరు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళారు, అందరూ ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంతలో మరోవైపు సాయి ధ్యానంలో ఉండగా అటువైపు నుంచి కేశవ్ వస్తూ సాయిని గమనించి అలా సాయి ఎదురుగా వచ్చి నుంచొని, సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ధ్యానంలో ఉన్నారేమిటి, ఎందుకు, నేను మిమ్మల్ని కలవడం కోసమనే ద్వారకామాయికి బయలుదేరాను,
నా మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకో తెలియని ఏదో ఆందోళనగా అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని కలవాలని ఇలా ద్వారకామాయికి వెళ్తుంటే మధ్యలో మీరు కనిపించారు అనగా, ఇంతలో సాయి మౌనంగా ఉండడాన్ని చూసి, ఏమైంది సాయి, మీరు కూడా ఏదో ఆందోళన పడుతున్నట్టుగా కంగారుగా కనిపిస్తున్నారు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు, న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం జరుగుతుంది కేశవ్. ఈరోజు ఎవరైతే తప్పు చేయలేదో వారికి శిక్ష పడకుండా, ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష పడేలాగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తప్పుకి ఒప్పుకి మధ్య జరుగుతున్న పోరాటాన్ని నేను చూస్తున్నాను, అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనగా, వెంటనే కేశవ్, సాయి చూడండి, ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని మీరు చెబుతూ ఉంటారు కదా అనగా, వెంటనే సాయి, చూడు, ఖచ్చితంగా ఎప్పటికైనా అదే జరుగుతుంది. విషయం ఏమిటి అంటే, కొన్నిసార్లు తప్పు చేసిన వారు కూడా జాగ్రత్త తీసుకుని తప్పించుకుంటున్నారు. కాబట్టి తప్పు చేయని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడకూడదు అంటే, మనమే కొంచెం నెమ్మదిగా ఆలోచించి మంచి పనులు చేసి వారికి న్యాయం జరిగేలాగా, తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగా మనం జాగ్రత్త పడాలి అనగా, వెంటనే కేశవ్, అసలు ఏమిటి సాయి అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు, ఇప్పుడు నీవు నాకు ఒక పని చేయాల్సి ఉంటుంది అని కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా అలా సాయి మొత్తం కేశవ్కి వివరించి, నీవు ద్వారకామాయి వద్దకు వెళ్ళి నేను చెప్పిన విధంగా చెయ్యి అని అలా చెబుతారు. ఇంతలో ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చివరిలో అలా సంతాపంతతో పాటు కులకర్ణి సర్కార్ అటువైపు నడుచుకొని వచ్చి వీళ్ళని చూసి, హరి ఓం హరి ఓం, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? హే ఫకీర్, నీవు నా కుమారుడితో ఏం పని చేయించబోతున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. కేశవ్ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరబోగా వెంటనే కులకర్ణి సర్కార్, ఆగు కేశవ్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు, నీవు ఇప్పటిదాకా ఈ బైరాగుతో ఏం మాట్లాడావు అనగా, వెంటనే కేశవ్, విషయం ఏమిటి అంటే, నేను ద్వారకామాయి వద్దకు వెళ్ళి నేనే ఆ కోతి మొక్కను ధరించి అందరినీ భయభ్రాంతులకు గురి చేశాను అని చెప్పాలనుకుంటున్నాను అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, నీకేమైనా మతి భ్రమించిందా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, ఎవడో చేస్తున్న తప్పుని నేనెత్తన వేసుకుంటా అంటున్నావు ఏమిటి, ఒకవేళ నువ్వు ఈ విషయం కనుక అందరి ముందు చెప్పావే అంటే అందరూ కలిసి నిన్ను చంపడానికి కూడా వెనకాడబోరు, కాబట్టి నువ్వు చంపడానికి వీల్లేదు, నీవు ఈ విషయాన్ని ఏమాత్రం చెప్పవద్దు అనగా, వెంటనే అలా కేశవ్, నాన్నగారు సాయి ఏదైనా చెప్తున్నారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది, కాబట్టి నేను సాయి ఆదేశాన్ని పాటించాలనుకుంటున్నాను అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఇదంతా ఈ బైరాగి చేపిస్తున్నాడనమాట, అంటే నిన్ను నిందితుడుగా వాళ్ళ అందరి ముందు అలా ప్రవేశపెట్టి ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క బైరాగి ఈ పన్నాగం పన్నాడనమాట. చూడు బైరాగి, అబంశుభం తెలియని నా కుమారుడిని అందరి ముందు నీవు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను చూస్తూ ఊరుకునేది లేదు. నీవు నా కుమారుడిని అందరి ముందు ఇబ్బంది పెట్టి వాళ్ళ అందరితో నా కుమారుడిని కొట్టించాలని చేస్తున్నావు, నేను ఊరుకోను అనగా, వెంటనే అలా కేశవ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి బయలుదేరబోతాడు. వెంటనే కులకర్ణి సర్కార్, సంతపంత వాళ్ళని ఆపడి అనగా, వెంటనే, లేదు కేశవ్ మాస్టర్జీ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు, చోటే సర్కార్ గారు మీరు ఇక్కడే ఉండాలని ఆదేశించారు అనగా, వెంటనే అలా కేశవ్, పక్కకు తప్పక సంత అని అంటారు, అయినా వినడు. వెంటనే అలా కేశవ్ చేతికి బలం చేకూరుతుంది, ఒక్కసారిగా అలా అతన్ని పక్కకి నెట్టివేస్తాడు, ఇద్దరు అటు ఇటు పడిపోతారు. వెంటనే కేశవ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా పెద్దగా కేశవ్, ఆగు ఆగు అని పిలుస్తాడు. ఆయన ఆగకుండా వెళ్ళగా, హే ఫకీర్, నీవు నా కుమారుని నీ భక్తుడిగా నీ ఆధీనంలో ఉంచుకొని వాడిని ఇప్పుడు నీవు చంపించబోతున్నావు, ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? ఏమి అభంశుభం తెలియని నా కుమారుడి మీద ఇటువంటి అన్యాయం జరిగేలాగా ఇటువంటి పనులు చేపిస్తున్నావా? చూస్తూ ఉండు, నేను ఊరుకునేది లేదు, నువ్వు ఇటువంటి తప్పు చేస్తావని నేను ఊహించనేలేదు, నా కుమారుడికి ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే నేను ఊరుకోను అనగా, వెంటనే అలా, సాయి చూడండి సర్కార్జీ, మీ అబ్బాయి నిందని వేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు, అతను తప్పు చేయలేదనే విషయం మీకు కూడా తెలుసు కదా, అతను ద్వారకామాయి వద్దకు వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఎవరైతే ఆ తప్పు చేశారో ఆ వ్యక్తిని అలా ద్వారకామాయి వద్దకి ప్రవేశపెట్టండి. వెంటనే
కేశవ్ నిందితుడు కాదు అని అందరికీ తెలిసిపోతుంది. అలాగే మీరు పిల్లల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ఒక పిల్లవాడిని పంపించిన విషయం కూడా తెలుసు. కాబట్టి మీరు వెంటనే వాళ్ళని తీసుకొని వెళ్ళి సుందర్ని అలాగే ఆ కోతి ముఖంలో ఉన్న ఆ యొక్క మనిషిని ద్వారకామాయ వద్దకు తీసుకొని వెళ్ళి ప్రవేశపెట్టినట్టయితే తప్పకుండా కేశవ్ని మీరు కాపాడుకోగలిగిన వారు అవుతారు. అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అలా అమాంతం అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు. రేపు కేశవ్ అలా ద్వారకామాయ వద్దకు చేరుకోగా ఇంతలో తాత్య, ఏమిటి ఇంకా అక్కడే నుంచొని ఉండిపోయావు, లోపలికి రా, మేము అంతా ఈరోజు ఆ వ్యక్తి ద్వారకామాయ వద్దకు వచ్చి లొంగిపోతాడని సాయి చెప్పడంతో అతని కోసమే ఎదురు చూస్తున్నాము. సాయి కూడా ఇంకా రాలేదు, ఏమిటి ఇంకా అలాగే చూస్తూ ఉన్నావు, రా అని అలా అతన్ని ఆహ్వానించగా వెంటనే కేశవ్, విషయం ఏమిటి అంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను. అనగా ఏమిటది అని అడుగుతారు. వెంటనే అలా కేశవ్ కంగారు పడతా, అర్ధరాత్రి సమయంలో అందరినీ భయాందోళనకి గురి చేస్తున్న ఆ యొక్క కోతి ముక్క ఉన్న వ్యక్తి ఎవరో కాదు, అనగా నేను తీసుకువచ్చాను అని చెప్పి అలా కులకర్ణి సర్కార్ మాటలు వినిపిస్తాయి. వెంటనే సంతాపంత ఆ కోతి ముఖం ఉన్న వ్యక్తిని అలా ఈడ్చుకొని తీసుకువచ్చి వాళ్ళ అందరి ముందు విసిరేసి, ఇదిగోండి మీ అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్న వ్యక్తి ఇతను, అలాగే వాడి తమ్ముడే ఈ సుందర్. ఈ గ్రామంలోని పిల్లలతో గొడవ జరిగేలాగా వీళ్ళు ఇదంతా చేశారు. వీళ్ళు ఈ గ్రామంలో అన్ని కుట్రలు చేయడం కోసం, అందరినీ ఇబ్బంది పెట్టడం కోసమే ఈ పనులు చేశారు. ఇతనే ఇప్పటిదాకా అందరినీ ఇబ్బంది కలిగించింది అని అలా కోపంగా చెబుతారు. వెంటనే అలా ఆ యొక్క ముఖం మీద ఉన్న ఆ మాస్క్ తొలగించి, ఇదిగోండి ఇతనే అందరినీ ఇబ్బంది పెడుతున్న సతీష్, ఇతని తమ్ముడే ఈ సురేష్, పిల్లల మధ్య చిచ్చు పెట్టడానికి ఇతను, అలాగే ఈ గ్రామంలో అన్నిటినీ చోరీ చేయడం కోసం ఇతను రాత్రి సమయాల్లో ఇలా మన గ్రామంలోనికి ప్రవేశించి చేసిన పనులు వారి మీదకి రాకుండా అర్ధరాత్రి సమయంలో కొత్తగా వచ్చిన బస్తీలోనికి పోయి చురహాస్ ఇంటి వైపు నుంచి తప్పించుకొని తిరిగాడు. దానివల్ల నింద అతని మీదకి వెళ్ళిపోతుందని అభిప్రాయపడ్డాడు. అలా మళ్లించే యత్నం చేసి ఈరోజు నా చేతుల్లోనికి చిక్కుకున్నాడు. అనగా వెంటనే గ్రామస్తులు, నీకు ఇది ఏమాత్రం సిగ్గుగా అనిపించలేదా, ఒకరికి అన్యాయం చేస్తున్నానని అనిపించలేదా, ఇలా బుద్ధి లేకుండా ఈ పనులు ఎలా చేయడానికి సిద్ధపడ్డావు అని కోపంతో రగిలిపోతూ మాట్లాడతారు. వెంటనే కులకర్ణి సర్కార్ కొడుతూ ఉండగా అతను, దయచేసి నన్ను క్షమించండి, కులకర్ణి సర్కార్కి ఈరోజు నేను పట్టుబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నేను వస్తువులు దొంగిలించి నా మీదకి ఎవరు అనుమానానికి రాకుండా నేను అలా చురహాస్ మీదకి వెళ్ళినట్టయితే నేను మరిన్ని దొంగతనాలు చేయవచ్చని ఇలా నేను ఇదంతా చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని అలా బాధగా ఏడుస్తూ క్షమాపణ అడుగుతాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ అతని దగ్గరికి చేరుకొని, చూడు నువ్వు ఇంతకుమించు ఒక్క మాట మాట్లాడినా కూడా ఊరుకునేది లేదు అని కేవలం అతనికి మాత్రమే వినిపించేలాగా అలా మాట్లాడి, ఈ తర్వాత ఏం జరిగినా కూడా నోరు విప్పకూడదు, అర్థమవుతుందా, అలా కాదని నీవు గనక నోరు విప్పావే అనుకో దీనికి నీవు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అంటారు. తర్వాత, చూడండి మీరు ఇతన్ని ఎలా శిక్షించాలనుకుంటే అలా శిక్షించండి అని అంటారు. ఇంతలో ఒకరు అతన్ని విపరీతంగా కొట్టడానికని అలా ముందుకు వెళ్ళబోగా మహల్సపతి గారు, ఆగు, సాయి చెబుతూ ఉంటారు కదా ఎవరు చేస్తున్న తప్పిదాలకి వాళ్ళు తప్పకుండా శిక్షని అనుభవిస్తారని. అనగా వారు వినకుండా కొట్టడానికని ముందుకు వెళ్తారు. వారి చేతికే అలా నొప్పి కలుగుతుంది. ఇంతలో పిల్లవాడి తండ్రి కూడా చాలా ఆవేశంగా అతన్ని వెళ్ళి కొట్టబోతాడు. అతని చేయి కూడా విపరీతంగా నొప్పి కలిగి అలా బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో వారికి ఏమీ అర్థం కాదు, ఇదేమిటి ఇతన్ని కొడుతుంటే వీళ్ళకే నొప్పి కలుగుతుందని ఆశ్చర్యపోయి నిర్ఘాంతంగా అలా చూస్తూ ఉండగా ఆ వ్యక్తి శరీరం అంతా ఎర్రగా నిప్పు కణికలాగా అలా కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఆశ్చర్యంగా నివ్వెరపోయి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, అంటే నాకు అర్థమైంది ఒకటి, దీనంతటికీ వెనకాల ఈ బైరాగి దాగి ఉన్నాడు అని, ఈ బైరాగి ఈ పనులన్నీ చేయిస్తున్నాడు అని తన మాయలు మంత్రాలు ఉపయోగించి ఈ వ్యక్తి శరీరానికి ఎటువంటి దెబ్బ తగలకుండా ఇలా కాపాడుతున్నాడు అని. అనగా ఇంతలో అలా పక్కనే ఉన్న పిల్లవాడి తండ్రి, సాయి నా కుమారుణ్ణి దొంగిలించాడు,
నా కుమార్ని ఎత్తకెళ్లి ప్రయత్నం చేశాడు, అటువంటి వ్యక్తిని మీరు కాపాడడం ఏమైనా న్యాయంగా ఉందా అని బాధపడుతూ అడుగుతారు. వెంటనే అలా సాయి, చూడు మీరు ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, కేవలం అతను మాత్రమే తప్పు చేశాడని, ఒకవేళ అతనితో ఎవరైనా తప్పు చేయించి ఉండొచ్చు కదా, అతను ఇలా చేయడం వలన అతనికి ఏమైనా లాభం ఉంటుందా, ఒకసారి ఏదైనా కోపం తెచ్చుకునే ముందు ఏదైనా పని చేసే ముందు ఇతను ఇలా చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది, అసలు ఇతను ఇప్పుడు నోరు విప్పలేకపోతున్నాడంటే అతని వెనకాల ఎవరో ఒకరు నొక్కి పెడుతున్నారనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇతన్ని ఇప్పుడు ఒకసారి బాధ పెట్టే ముందు ఎందుకు ఇలా చేసి ఉంటాడు, అసలు ఇలా చేయడానికి గల కారణాలు ఏమిటి, అతను ఎవరైనా బెదిరించి చేయించారా లేదంటే అతను కావాలనే చేశాడా అనేది మనం అడగాల్సి ఉంటుంది కదా. అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ కలగజేసుకుని ఏంటి ఇంకా అడిగేది, ఇటువంటి వారిని వదిలిపెట్టడం వల్లనే ఇటువంటి పనులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నేను చూస్తున్నాను బైరాగి, నీవు ఇలా నేరస్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నావు, ఇటువంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఒకరిని మనం తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించే ప్రయత్నం చేశామంటే మరొకరు ఇటువంటి పని చేయడానికి వెనకాడతారు. చూడు సంతా, పట్టుకో, తీసుకొని అతన్ని వెంటనే పద అనగా ఇంతలో సాయి ఆపుతారు. ఒకసారి ఏదైనా చేసే ముందు ఆలోచించండి, మీరు మరొక అవకాశం వస్తుంది, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇటువంటి తప్పిదాలని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. స్వార్థంగా ఆలోచించి ఒకదానికోసం ఆశపడి ఇటువంటి తప్పులు చేసినట్టయితే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అలా సాయి అతనికి చెబుతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.